హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతా టాక్స్ ఎలా ఉన్నారంతా బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరంతా కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజైతే మీ అందరికీ శ్రావణ మాస వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి ఎలా చేసుకున్నారు మీ అంతా కూడా బాగా చేసుకున్నారా నాకైతే కామెంట్ చేయండి ఈరోజు నేను పూజకి ఎలా డెకరేట్ చేసుకుంటున్నానో కలసాన్ని పూజ ఎలా చేసుకుంటున్నామో మీకైతే చూపిస్తాను చూ ముందు నైవేద్యాలు ఉండి పక్కన పెట్టిన తర్వాత ఇలా అమ్మవారిని అయితే నేను డెకరేట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట చూపిస్తున్నాను కదా మనం చీర కుచీలు పెట్టుకుంటాం కదండి అలా వన్ బై వన్ వన్ బై వన్ చక్కగా ఇలా మొత్తం అన్నీ ఒక మడత మీద వచ్చేలాగా పెట్టుకోవాలి రెండు పక్కల కూడా సమానంగా రావాలి డెకరేషన్ అయితే చాలా ఈజీ అండి ఒకసారి చూస్తే చాలు చాలా అందంగా చేసుకోవచ్చు మనమే ఒక టెన్ మినిట్స్లో అయితే ఈ డెకరేషన్ అంతా అయిపోద్ది చూడండి అలా అంతా మడత పెట్టుకున్న తర్వాత దాన్ని రెండు మడతలు వేసుకోవాలండి ఇప్పుడు కలసానికి ఇలా పెట్టాలన్నమాట అంచులు అయితే చక్కగా అడ్జస్ట్ చేసుకోవాలి ఒకవేళ మీకు అటు ఇటు జరిగిపోతున్నాయి అనుకుంటే పిన్స్ పెట్టుకున్నా పర్లేదు కలసానికి ఇలా పెట్టుకొని రెండు వైపులా సమానంగా పట్టుకొని అక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి చక్కగా ముగ్గు వేసుకొని ముగ్గు మీద పేపర్లు అయితే వేసుకొని నేను స్టూల్స్ దాని మీద ఒక క్లాత్ పరుచుకొని ప్లేట్ పెట్టి దానిలో కొంచెం ధాన్యం అయితే పోసి ఐ మీన్ బియ్యం అయితే పోసి పసుపు కుంకుమ వేసుకున్నానండి కలసాన్ని పెట్టడానికి నా దగ్గర పెద్ద కలసం లేదు కాబట్టి అమ్మవారి ఆకారం అందంగా ఉండాలని నేను ఒక స్టీల్ క్యాన్ అయితే యూజ్ చేస్తున్నాను దీని మీద అయితే నేను కలసాన్ని పెట్టుకుంటానండి చూస్తున్నారు కదా దానికి క్యాన్కి సరిపోయే కలసం ఉందన్నమాట చక్కగా నా దగ్గర చిన్నది ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా అమ్మవారు కూడా హైట్గా ఉన్నట్టు కనిపిస్తారు వెనకాల ఆ క్యాన్ అది కనిపించకుండా అడ్జస్ట్ చేసుకోండి మనం పెట్టిన అయితే ఇంకా చాలామంది అయితే ఇంకా పెద్ద కలసాలను పెట్టుకొని అంటే బింది పెట్టుకొని బింది మీద కలసాలను పెట్టుకొని మన శారీ ఉంటుంది కదండీ కొత్త చీర కొత్త చీరను ఎంత అందంగా కడతారును నేనైతే ఈ బ్లౌజ్ పీస్ చాలనుకొని ఇలా కట్టుకుంటున్నాను అనమాట ఇప్పుడు కలసంలో వాటర్ పోసి వాటర్లో పసుపు ఇంకా కుంకుమ అక్షతలు పూలు ఇంకా జవ్వాది ఉంటుంది కదండి జవ్వాది అయినా పర్లేదు పచ్చకర్పూరం అయినా పర్లేదు అది కూడా వేసుకోవాలి వేసుకుని కొబ్బరికాయకి పసుపు రాసి బొట్టు పెట్టుకుని దాన్నైతే కలస మీద పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడైతే అమ్మవారి ప్రతిమని నేను బయట తెప్పించుకున్నానండి మా తమ్ముడు వాళ్ళు బయటకు ఇదైతే నాకు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి వచ్చింది దీంతో చక్కగా అమ్మవారిని డెకరేట్ చేసుకోవచ్చు అన్నమాట మనం చూస్తున్నారు కదా అమ్మవారిని నేనైతే ఇలా చక్కగా సింపుల్గా అందంగా అలంకరించుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇలా అలంకరించుకోవడం చాలా తొందరగా చూస్తున్నారు కదా ఫైనల్గా ఇదైతే నా పూజ అన్నమాట చూసేయండి ఒక్కసారి నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అమ్మవారిని నేను ఎలా డెకరేట్ చేసుకున్నానో తప్పకుండా కామెంట్ అయితే చేయండి నేను అమ్మవారికి శారీ డ్రాప్ చేయటం ఉంది కదా కలసానికి అది నచ్చినట్లయితే మీకు చాలా ఈజీగా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళు మేబీ నెక్స్ట్ టైం అయినా ఎవరైనా ఇది చూసి అలా సింపుల్గా అయితే డెకరేట్ చేసుకుంటారు అమ్మవారిని